అసలే ఆదివారం మల్లాది మంజుల గారు రాసినటువంటి కథ. ఏమండి, తెల్లారి చాలాసేపయింది, లేస్తారా? గోముగా అంది కోమలి బెడ్రూమ్లో నిద్రపోతున్న భర్త గోపాలరావుని కుదుపుతూ మొదటి ప్రయత్నంగా. అరే, ఇంకా నిద్ర లేవలేదా? లేవండి, అరగంట తర్వాత వచ్చి ఇంకా అలాగే పడుకున్న భర్తను చూసి ఈసారి కొంచెం గట్టిగానే అని వంటగదిలోకి వెళ్ళింది కోమలి. ఈ కలల రాజుకి మరీ కక్కు తిక్కువ, కల్లో కూడా నా పెళ్ళాన్నే పంపిస్తున్నట్టు నడలే ఉంది. కోమలి గొంతులాగే ఉంది, ఏ అనుష్కానో కాజల్నో సమంతనో పంపచ్చు కదా, తీయ తీయగా కబుర్లు చెప్పుకుండేవాళ్ళం. ఇంకా శాంతం మెలకు రాని స్థితిలో కల, కలగాని స్థితిలో కొట్టుమిట్టాడుతూ అనుకున్నాడు ముసుగు తన్ని పడుకున్న గోపాలరావు. ఇంకా నిద్రలోనే జోగుతున్నారా? మంచిగా లేవమని చెప్తే ఎందుకు లెగుస్తారు? అంటూనే గోపాలరావు తల మీదుగా కప్పుకున్న దుప్పటిని ఒక్కలాగు లాగుతూ, 8 గంటలవుతోంది, నిద్రపోయింది చాలు గాని లేవండి, పెద్ద గొంతుకతో అరుస్తున్నట్టే అన్నది కోమలి. అయితే ఇందాకటి నుంచి కల్లో వినిపిస్తున్నదన్న పెళ్ళాం గొంతుకలో గొంతుకల్లే కాదన్నమాట, నిజంగానేనా? కోమలి దెబ్బతో కలల సామ్రాన్ని నిజ్యం నుంచి ఎవరో ఒక్కసారిగా భూమి మీదకి లాగినట్టు అనిపించింది గోపాలరావుకి. 8 గంటలు ఎక్కడయింది, ఇంకా 7గా, పొద్దు పొద్దున్నే అబద్ధాలతో మొదలు పెడతావు. అయినా ఈరోజు ఆదివారం, నాకు సెలవు, అంత పరిగెత్తుతూ చేసుకోవాల్సిన పనులేం లేవు అంటూనే కాళ్ళ మీదగా ఉన్న దుప్పటిని మళ్ళీ మేరకు లాక్కున్నాడు. అసలే చలికాలం, మందపాటి దుప్పటి తల నిండా కప్పుకుందే నిద్ర రాదు, కలలు రావు. ఛే, మంచి టైం చూసుకుని లేపింది. అనుష్క, కాజల్, సమంత వరుస పెట్టి వచ్చిండేవాళ్ళు. మళ్ళీ ట్రై చేద్దాం, వాళ్ళు కాకపోతే కనీసం కీర్తి, సురేష్, అనుపమ, పరమేశ్వరన్, సురభి అన్న రాకపోతారా? మనసును మించి రొమాంటిక్ మూడ్లోకి తీసుకెళ్తూ అనుకున్నాడు. అవును, అబద్ధం చెప్పాను, లేకపోతే 7 గంటలైందని నిజం చెప్తే మీరు లేస్తారా? అయినా అవతల శ్రావణ్ణి స్పెషల్ క్లాసులో దింపాలి, కూరగాయలు తేవాలి, రమ్యను సంగీతం క్లాసుకు తీసుకెళ్ళాలి, వంట చేయటం ఇప్పుడే అవ్వదు కాబట్టి శ్రావణ్కి కాలేజీలో లంచ్ బాక్స్ ఇవ్వాలి, ఇంకా ఆపు తల్లి, ఆపు, చెప్పింది చాలు, దండకం మొదలెట్టబోకు, అన్నీ నేను చేయాల్సిన పనులేనా? మధ్యలో నాకు కొంచెం మాదా కవళం వేస్తావా? నా పనులు కూడా చేసి చూసుకోవచ్చా? అది లేదా? కోమలి మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అన్నాడు గోపాలరావు. అసలే రాబోయే కమ్మటి కల చెదిరిన బాధ, వచ్చేది 6 రోజుల తర్వాత ఒక్క సెలవు రోజు, వారమంతా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే పెరుగు పరుగు, ఇటు ఇంట్లో అటు ఆఫీస్లో, ఎవరికి టైంకి పనిచేసి పెట్టకపోయినా కోపం, పని మొత్తం తన చేత చేయించి ఎవరికి వాళ్ళు తామే సొంతంగా చేసుకున్నట్టు బిల్డప్ ఒకటి మళ్ళీ గుర్తుకొస్తేనే మండిపోతోంది. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి నిద్రపోయే వరకు ఎంతో హాయిగా గడపచ్చు అని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాడు తను. కొన్నన్నా జరిగేనా? అయ్యో, టిఫిన్ గురించేనా మీరు అంటోంది? మీరు బ్రష్ చేసుకురండి, రెడీ చేసి ఉంచుతాను. వాడిని అటు కాలేజీలో దింపేసి రైతు బజార్కి వెళ్ళి రావచ్చు. ఉప్మా చేసేదా? పని, దానిలో షాపింగ్, రెంటి గురించి చెప్పినట్లుగా అంది కోమలి. వెద ఉప్మానా? చాలా కష్టపడాలనుకుంటున్నట్టున్నావే. అది ఏది, సిమెంటా లేక జ్వరం వచ్చినప్పుడు తినే ఎర్రరవ్వా? వివరంగా చెప్పు తల్లి. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ? అబ్బే, ఆ రెండెందుకండి, తిని తిని బోరు కొడుతున్నాయి. సేమియాతో చేస్తా, స్పెషల్ ఐటెం చేస్తున్నట్లుగా అంది కోమలి. ఏ, నీకు సేమియా ఉప్మా తినాలని ఉందని సూటిగా చెప్పరాదు? మనసులోనే గొణుక్కున్నాడు గోపాలరావు. ఎలాగో సందు చూసుకుని యాక్టివా స్టాండ్ వేసి రైతు బజార్లో కాలు పెట్టడం ఆలస్యం, ఆ జనాలను చూసి దడుసుకోవటం గోపాలరావు అంతైంది. అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చున్న ప్రధాని మోదీ గారు 500 1000 రూపాయల నోట్లు రద్దు చేశారని, ఇక్కడున్న జనాల కష్టాలు ఆయనకేం తెలుస్తాయని టీవీల్లో పేపర్లో కూడో వస్తున్నాయి కదా అని, వారానికి సరిపడా 2 పెద్ద సంచుల్లో జనాల తొక్కిసలాటు లేకుండా హాయిగా స్వేచ్ఛగా కూరలు కొనొచ్చని వచ్చి అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్న జనాన్ని చూసి కంగు తినటం గోపాలరావు అంతైంది. నోట్ల రద్దయి నెల దాటిందో ఏమో, జనాలు ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ ఎవరికి వారు తమ పని పూర్తి చేసుకోవాలని ముందుకు దూకేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే తను వెనకబడిపోకూడదనే అడుగులు ముందుకు కదిలించాడు గోపాలరావు. ఆవేశంతో 3 కూరలు కొని డబ్బులిచ్చి వెనక్కి తిరిగి అడిగేశాడో లేదో, అంతే, ఎవరో పడేసిన కుళ్ళిపోయిన టమాటా మీద కాలేశాడు. ఒక్కసారిగా కాలు జర్రం జారింది. అతి కష్టం మీద పడబోయిన వాడు పక్కగా వస్తున్న అతను రెక్క గట్టిగా పట్టుకుని నిలదొక్కున్నాడు. అక్కడికి కొన్న వాటిల్లో కొన్ని కూరలు కింద పడ్డనే పడ్డాయి. ఏ మాస్టారు, కాలు గాని జారిందా? తను పట్టుకున్న అతను జాలిగా అన్నాడో ఎగతాళిగా అన్నాడో అర్థం కాని పలకరింపు. బీపీలో గాని తేడా వచ్చి ఒళ్ళు తూలిందా ఏంటి? గుంపులోంచి మరొకతను,
మొదటి ప్రశ్న తప్పైతే తను చెప్పింది కరెక్ట్ అవ్వాలన్నట్టుగా అన్నాడు. మొదటిది చికాకు పుట్టిస్తే రెండో ప్రశ్నకు చర్రన కోపం వచ్చింది. అయినా నిగ్రహించుకుంటూ, అదేం లేదండి, ఇక్కడెవరో పాడైన టమాటాలు వేశారు అంతే అంటూనే అర్జెంటుగా అక్కడి నుంచి పారిపోయినట్లుగా ఇంకో చోటుకు వెళ్ళిపోయాడు గోపాలరావు. అక్కడే ఉంటే ఇంకా అలాంటి కుంటి కోతలు ఎన్ని వినాల్సి వస్తుందో అని అనుకుంటూ, మూడు తన్నులాటలు, ఆరు తోపులాటల మధ్య కూరలమ్మే వాళ్ల విధిలింపులు, చేత్కారాలతో బాగానే బేరం ఆడి తక్కువ రేటుకు కాకపోయినా సరైన రేటు కూరలు కొన్నానని సంతృప్తిగా తలగరేశాడు గోపాలరావు. అంతలోనే గుర్తొచ్చింది, కోమలి ఇంట్లో కావలసిన సరుకులు లిస్ట్ ఇచ్చిందని. కూరల బరువును మోసుకుంటూనే కావలసిన సరుకులు కొన్నాననిపించి బండి స్టాండ్ తీస్తూ అద్దంలో తన అవతారాన్ని చూసుకుని తానే కంగు తిన్నాడు. పొద్దున ఇంటి నుంచి బయలుదేరినప్పుడు ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్ట్ వేసుకుని వస్తూ అద్దంలో చూసి తలదూకుంటూ తనలోని 45 ఏళ్ల గోపాలరావును చూసి గర్వంగా అందగాడినే అనుకుంటూ ఎంతమంది అమ్మాయిలు వెంటబడతారని ఆశపడటం గుర్తొచ్చింది. అమ్మో, ఇలా నన్ను చూస్తే కోమలే ముందు ఇంట్లోకి రానివ్వదు అనుకుంటూ చెదిరిపోయిన క్రాపు బట్టలు సరి చేసుకుంటూ బండి స్టార్ట్ చేశాడు. మంచి గుమ్మడికాయ తెమ్మన్నం తీసుకొచ్చారా? అలాగే సరుకులు తెమ్మని లిస్టు రాసి జేబులో పెట్టాను, మర్చిపోలేదు కదా? గుమ్మం దగ్గర ఎదురవుతూనే కోమలి ప్రశ్నలు సంధించింది గోపాలరావు మీద. వసే, నీ కూరలో సరుకులు తగలయ్యా. 2 గంటల నుంచి మొగుడనే వాడొకడు రోడ్లంబడి తిరిగి తిరిగి ఇంటికి ఏడ్చాడని, కాసిన మంచినీళ్ళు ఇద్దామని అనిపించదా అనుకుంటూనే కూరలు సంచి కోమలి చేతికిచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు. అయ్యో నామతి మండా, ఇందాకనంగా వెళ్ళారు, చలికాలమే కానీ చాలా ఎండగా ఉంటోంది, ఉండండి తాగడానికి మంచినీళ్ళు తెస్తా అని చల్లటి మంచినీళ్లు గ్లాస్ తెచ్చి గోపాలరావుకు అందించింది కోమలి. మంచినీళ్ళు తాగాడో లేదో టీ కప్పుతో సిద్ధమైంది. అమ్మయ్యా బతికిచ్చింది అనుకుంటూ, అడగకుండానే వచ్చిన టీ అతి మధురంగా ఉంటుంది అనుకుంటూ టీ కప్పుతో పాటు ఆ రోజు న్యూస్ పేపర్ అందుకున్నాడు. గట్టిగా అరగంట గడిచిందో లేదో, శ్రవణ్కి లంచ్ బాక్స్ రెడీ చేశాను, ఫస్టే వాడి కాలేజీలో దాన్నిచ్చి అలాగే రమ్యని సంగీతం క్లాస్లో వదిలిరండి, వాడి లంచ్ అవర్కి ఇంకా టైం ఉన్నా మళ్ళీ 2 సార్లు ఏం తిరుగుతారులే అని హడావిడిగా పడుతూ వంట పూర్తి చేశాను. అక్కడికి నాకేదో ఉపకారం చేస్తున్నట్టు ఫోజ్ పెడుతూ, అప్పటికే తయారై ఉన్న కూతురును చూస్తూ, అన్నయ్య కాలేజీలో లంచ్ బాక్స్ ఇచ్చి క్లాస్కి వెళ్ళు రమ్య అని కూతురుకు ఆర్డర్ వేస్తున్నట్టుగా తనకే ఆర్డర్ వేసింది కోమలి. ఇప్పుడు సంగీతం నేర్చుకోకపోతే ఏమవుతుంది, పోనీ ఆ టీచర్ ఇల్లు దగ్గరా ఉంటే అది కాదు పెద్దగా అనాలనే అన్నాడు గోపాలరావు. అయ్యో అలా అంటారేంటండి, ఆడపిల్లన్నా చదువుగాక ఏదో ఒక ఇంకొక విద్య వచ్చి ఉండొద్దు, నాట్యం అయితే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది కదా అని, అదీగాక వారానికి 2 రోజులే శని ఆదివారాలు, శనివారం నేనే ఏదో తిప్పలు పడుతున్నా, మిగిలింది ఒక్క ఆదివారమేక రాగాలు తీస్తూ అంది కోమలి. వారానికి ఒక్క రోజైనా శనివారం తనే తిప్పలు పడుతుందా? ఆ తిప్పలు ఏవో తనకు తెలియకపోతేగా శనివారం రమ్య స్కూల్ నుంచి డైరెక్ట్గా సంగీతానికి వెళ్తుంది, పక్కింట్లో ఉన్న భాస్కర్ వాళ్ళ అమ్మాయి సుధతో పాటు దాన్ని కూడా ఇంటికి తీసుకొస్తాడు. ఆ మాటే పైకంటే కోమలి ఇంకో పురాణం ఎత్తుకుంటుందని భయపడుతూ బండి తాళాలు అందుకుని కూతుర్ని అనుసరించాడు గోపాలరావు. అమ్మయ్య పనులు అయిపోయినట్లున్నాయి, ఇల్లు నిశ్శాబ్దంగా ఉంది, కాసేపు టీవీ పెట్టుకుని చూడొచ్చు, అందులో ఈరోజు అసలే ఆదివారం కూడా, కొత్త సినిమాలు లేకపోతే స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నా వస్తాయి, టీవీ రిమోట్ అందుకుంటూ అనుకున్నాడు గోపాలరావు. ఛానల్స్ తిప్పుతూ ఏ ఛానల్లో ఏ ప్రోగ్రామ్ వస్తుందో చెక్ చేసే అంతలో పక్కింటి గోడ దగ్గర నుంచి పిన్ని గారు గొంతిన పడింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి కోమలి, ఇంటిని అంత చక్కగా మేనేజ్ చేస్తావు, ఉద్యోగం చేయమన్న మాటే కానీ ఏ సమయానికి ఏం పని చేయాలో ప్రణాళిక ప్రకారం చేస్తావు, నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది అనకూడదు కానీ మా కోళ్ళ ఉద్యోగం చేస్తుందే చేస్తుందనే కానీ ఏ పని చేయాలన్నా కింద మీద పడిపోతుంటుంది. ఏమిటి తల్లి, ఇంటిని ఏం మేనేజ్ చేసేది, ఇదిగో అమాయకుండి నేను ఒకడు ఉన్నాక నాకే అన్ని పనులు పురమాయించి తను మాత్రం హాయిగా టీవీ చూస్తూ మీతో సొల్లు కబుర్లు చెప్తుంటుంది. పక్కింటి ఆవిడ మాటలు వినటంతోనే గట్టిగా అరిచి చెప్పాలనిపించింది గోపాలరావుకి. అయినా ఆ కోమలి అనే పేరు ఎలా పెట్టారో కానీ మనిషిలో పిసరంత కోమలత్వం లేదు, ఆదివారం కొంచెం ఖాళీకి కూర్చున్నామంటే ఓరవలేదు రాక్షసి. గోపాలరావు ఆలోచన ఇలా సాగుతూ ఉండగా కోమలి మాట అందుకోవటంతో మౌనంగా వినటం మొదలెట్టాడు. అయ్యో అదేం లేదు పిన్ని గారు, అంతా మీ అభిమానం, ఈయనకేమో పొద్దుటి నుంచి రాత్రి దాకా ఉద్యోగంతోనే సరిపోతుంది కదా, తప్పదు మరి, మీ భోజనాలు అయ్యాయా, మావింకా కాలేదు, మా రమ్యని సంగీతంలో దించి ఆయన ఇప్పుడే వచ్చారు, భోజనాలు చేయాలి అంటూనే పక్కింటి ఆవిడ పొగడ్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ కోమలి ఇంట్లోకి వస్తోందని అర్థమైంది గోపాలరావుకి. వస్తూనే రండి భోజనం చేద్దాం, 1:30 దాటింది, భోజనం చేసి కాస్త నడుము వాలిస్తే హాయిగా ఉంటుంది, అసలే ఆదివారం కూడా, మిగతా రోజుల్లో రెస్ట్ కావాలన్నా కుదరదు, అక్కడికి తన ఆదివారం నాడు విశ్రాంతి రోజు అన్నట్టుగా చెప్తూ భోజనం వడ్డించడం కోసం వంటగదిలోకి వెళ్తున్న కోమలిని చూస్తూ, నువ్వు సామాన్యుడు అలివి కాదే అని అనుకోకుండా ఉండలేకపోయాడు
గోపాలరావు. 15 నిమిషాలు కొనుక్కు తీశాడో లేదో, నిద్రపోయింది చాలు, ఇక లేవండి. అవతల రమ్య క్లాస్ అయిపోయి మీకోసం ఎదురు చూస్తుంటుంది, కాస్త కళ్ళు కడుక్కుని బయలుదేరండి. ఈసారి ముందు రమ్యను తీసుకొని తర్వాత కాలేజీకి వెళ్ళి శ్రవణ్ణి కలుపుకొని రావాలి, గుర్తుందిగా అంటూనే పడుకున్న గోపాలరావును ఒక్కసారిగా ఊపేస్తూ అంది కోమలి. దాంతో నిద్రమ తెగిరిపోగా, ఒక్క కప్పు ఛాయ్ అయినా ఇస్తావా, అది లేదా ఆశగా అడిగాడు గోపాలరావు. వచ్చిన తర్వాత తీరిగ్గా తాగొచ్చు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది, సంగీతం క్లాస్ అసలే దగ్గర కూడా కాదు, వెళ్ళి రావటానికి చాలా టైం పడుతుంది. పడుకున్న గోపాలరావును పక్కమించి లేస్తుండగానే తొందరగా చేసింది కోమలి. పిల్లలిద్దరిని తీసుకుని గోపాలరావు ఇంటికి చేరేసరికి సాయంత్రం 5 గంటలు దాటింది. అప్పటికే కోమలి ఎడం వైపు ఉన్న ఇంటి ఆవిడతో గోడ దగ్గర నుంచి మాట్లాడుతూ కనిపించింది ఆమెకి. ఆమెకి కోమలికి ఇంచుమించు ఒకే వయసు ఉంటుంది. టీవీలో వస్తున్న తెలుగు సీరియల్ గురించి అత్యుత్సాహంగా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు, వాళ్ళ గొంతులు పెద్దగానే వినిపిస్తున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు పొద్దున్న పిల్లలు స్కూల్కి, మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని 1 గంట టీవీ చూస్తాను మాలతి. మిగతా టైం అంటే సోమవారం నుంచి శనివారం వరకు రాత్రిళ్ళు. ఇంకా ఆదివారం అయితే టీవీ రిమోట్ మొత్తం మా వారు పిల్లల చేతుల్లోనే ఉంటుందనుకో. మా వారికి వారంలో ఆదివారం ఒక్కరోజే కదా పాపం విశ్రాంతి దొరికేది, అందుకే ఆయన పెట్టిన ఛానలే సాధారణంగా అందరం చూస్తాం. ఇంకా ఏవేవో తనకు నచ్చిన కోణంలో పచ్చి అబద్ధాలు చెప్తూనే ఉంది కోమలి. కోమలి, నువ్వు నిజంగా గొప్ప, ఈ మాట నేనన్నది కాదు, మా ఇంట్లో మా వారు మా అత్తగారు కూడా అంటారు, పొగడ్తతో ముంచెత్తుతుంది పక్కింటి ఆవిడ. ఇవన్నీ వింటున్న గోపాలరావు కరికాల మాటను ఎత్తికెక్కింది. ఏంటి పొద్దున్నేమో ఇటు పక్కింటి ఆవిడ? కోమలి, నువ్వు ఏ పని చేసినా పక్కా ప్రణాళికతో చేస్తావనంది. ఏది చేసేది, బెల్లం పాకం? స్కూల్కి నెలకు ఒకసారి, కాలేజీకి 3 నెలలకు ఒకసారి వెళ్ళి ఫీజు కట్టి వస్తుంది. అది తనకి సెలవు రోజులు అయితే, వాళ్ళకి సెలవులే కాబట్టి ఫీజు తీసుకోరు. మిగతా ప్రతి పని ఆర్డర్ వేయటమే, చేసేది ఇంకేంటి? ఆదివారం తనకు రెస్టా? టీవీ రిమోట్ నాకేనా? అంకితమా? అసలు ఇంట్లో ప్రశాంతంగా కూర్చొనిస్తే కదా. ఆదివారం తెల్లవారటం ఆలస్యం, ఒక పని తర్వాత ఒక పని. అదేమంటే మన పని మనం చేసుకోకపోతే బయట వాళ్ళు చేస్తారంటండి అంటూ దీర్ఘం తీస్తూ హితవచనాలు వినలేక సావటానికి. ఒక్క పనన్నా ఇల్లు గదిలి చేస్తే కదా బయట నేను పడుతున్న కష్టం తెలియటానికి. ఏంటే పిల్లలు, తను స్కూళ్ళకి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని, అందరం బాక్సులు తీసుకెళ్ళాక ఇంట్లో ఏం పని ఉంటుంది? పని మనిషి వచ్చి అన్ని పనులు తను వెళ్లేలోపు చేసి వెళ్తుంది. సాయంత్రం 3 ఇంటికి చేరేదాకా పెట్టిన ఛానల్ పెట్టకుండా పెట్టి, చూసిన సీరియల్ చూడకుండా చూసి, అది ఇటు తెలుగు అటు హిందీ చూస్తూ, ఎప్పుడన్నా కర్మగాలి సరదాగా పనుండి బయటికి వెళ్తే ఇక్కడ అదే గోళ. ఈ టైంకి ఈ సీరియల్ వస్తుందని అంతటితో వదులుతుందా? మర్నాడు కంప్యూటర్లో చూసేదాకా నిద్రపోదు. ఇవేవి పక్కింటావిడికి తెలియనట్లు ఒక్క గంటే టీవీ చూస్తానని ప్రగల్భాలు. కోమలి, నువ్వు జానవే అంటూనే తల పైకెత్తి తల్లి మంగతాయారు ఫోటో కనిపించింది. అమ్మ, చూసావాటే నీ కోడలు జానతనం. మనసులోనే అనుకున్నాడో మనసులో అనుకుంటున్నానని పైకి అన్నాడో గోపాలరావు తెలియదు, కానీ టీవీ చూస్తున్న పిల్లలు ఒక్కసారిగా తనకే చూడటంతో ఉలిక్కి పడుతూ పైకి అనేశాను కాబోలు అనుకున్నాడు గోపాలరావు. పెళ్ళైన కొత్తల్లో ఎంత అమాయకంగా ఉండేది కోమలి, ఉద్యోగం చేసే అమ్మాయి మనకు వద్దులేరా, ఇంటి పట్టు నుండే పిల్లలైతే నీకు ఏ బాధరాబందీ లేకుండా ఉంటుంది. ఆయన అమ్మ అంటే తన స్నేహితులు చాలామంది ఉద్యోగస్తులు చేసుకుంటున్నా, డబ్బు రాకపోతే పోయింది, ఏ ఆందోళన లేకుండా ప్రశాంతం గడిపేస్తే చాలని కోమలిని చేసుకున్నాడు అమ్మ మాటకు విలువిస్తూ. అలాంటిది అమ్మ ఉన్నాళ్ళు దాదాపు 300 పనులు కోమలి చేసేది. అమ్మ పోయిన సంవత్సరంలోనే దాన్ని సగానికి దించింది. కాలగమనంలో ఊర్లు మారుతూ రావటమే కాదు, కోమలి మారుతూ చిన్న చిన్నగా పనులన్నీ తనకే బదలాయించేసింది. ఇక కోమలి చెప్పే మాటలకు పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు కూడా ఒకటే పొగడ్తల వర్షం. ఇక 2 నెలలకో 3 నెలలకో వస్తారు ఊర్లోనే ఉండే ఆవిడ గారి పిన్ని బాబాయిలు. ఇక వాళ్ళు రావటం ఆలస్యం, మా అమ్మాయి ఇంత గొప్పది అంత గొప్పది, చిన్నప్పుడు అది చేసింది ఇది చేసింది అంటూ డంబాలు. అది వింటుంటే గోడకి తల బాదుకోవాలనిపిస్తుంది. అమ్మ, చూసావా ఈ అన్యాయం అంటూ గోడ మీద తన తల్లి ఫోటోకేసి చూస్తూ మనసులోనే అనుకున్నాడు గోపాలరావు. రే, డాడీకి రిమోట్ ఇవ్వకపోయారా పిల్లలు? ఆదివారం ఒక్కరోజే పాపం డాడీకి రెస్ట్ దొరికేది, పిల్లలకి తినుబండారాలు తనకు టీ కప్పు చేతికి అందిస్తూ అంది కోమలి. ఒక్క ఆదివారం రెస్ట్, ఈ 2 పదాలు విని విని ఇసుకొస్తోంది. అయినా ఫలానా కొత్త సినిమా ఫలానా ఛానల్లో 6 గంటలకు మొదలవుద్దని, ఈలోగా పనులన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉండాలని కోమలి అంటుండగా తను విన్నాడు. తనైనా పిల్లలైనా ఆ ఛానలే పెడతారు, అయినా పెత్తనం మొత్తం తనకిస్తున్నట్టు ఒక బిల్డప్పు. కొంచెంసేపు మౌనంగా కూర్చున్న తర్వాత మరలా ఆలోచించడం మొదలుపెట్టాడు గోపాలరావు. అయినా పిల్లలు ఆదివారం వస్తే కాసేపు టీవీ చూడాలనుకుంటారు,
వాళ్ళని గట్టిగా రిమోట్ ఇవ్వమని చెప్పలేని నిస్సహాయత. పాపం కోమలి కూడా తనను తనకు ఏనాడు ఇది కావాలని అడిగింది లేదు. తన సంపాదన ఎంతైనా దాంతోటే సంసారాన్ని పొందిగ్గా వస్తోంది. ఏనాడు తన మాట జవదాటెరగదు. ఇరుగు పొరుగుల్లో కానీ బంధువుల్లో కానీ ఒక్క మాట రానిచ్చెరగదు. ఇక ఇంట్లో ఎవరికి కొంచెం సుస్థి చేసినా తనకన్నా కోమలే ముందుండి చూసుకుంటుంది. కోమలే కాదు, ఏ భార్య అయినా అంతకన్నా ఎక్కువ ఏం చేస్తుంది? అయినా ఆదివారం రెస్ట్ లేకపోయినా గంటల గంటలు టీవీ ఛానల్స్ తిప్పుతూ బద్ధకంగా కూర్చోకపోతే మాత్రం ఏమవుతుంది? ఒక్క ఆదివారం అన్ని పనులు చూసుకుంటేనే కదా మిగతా 6 రోజులు ఏ ఆందోళన లేకుండా ప్రశాంతంగా గడిచేది. ఇలా ఆలోచనలు పూర్తవగానే గోపాలరావు మనసుకు నెమ్మదిగా స్వస్థత చేకూరసాగింది. ఇంతలో టీవీలో ఏదో కామెడీ సీన్ వచ్చినట్లుంది. కోమలి పిల్లలు పెద్దగా నవ్వుతున్నారు. ఆలోచనల్లో గమనించలేదు. పిల్లలు సోఫాల మీద కూర్చుంటే కోమలి తన కాళ్లకు ఆనుకొని కూర్చుని నవ్వుతూ తన ఖాళీని తడుతోంది. ఎంతసేపైనా నా కోమలి కోమలమే అనుకుంటూ వస్తున్న సినిమా వైపు దృష్టి సారించాడు గోపాలరావు. అరగంటైనా సరదాగా సినిమా చూస్తూ గడిపాడో లేదో టీపాయ్ మీద సెల్ ఫోన్ మోగింది. ఆదివారం బాగా రెస్ట్ తీసుకున్నావు కదా, ఓ పని చేయి, 5 గంటలకల్లా లేచి ఫస్ట్ బస్సులో కరీంనగర్ వెళ్ళు. ఇప్పుడే మన రీజనల్ మేనేజర్ ఫోన్ చేశాడు నిన్ను అర్జెంటుగా పంపమంటూ. ఏవో కాగితాలు ఇచ్చి వాటితో ఏమేం చేయాలో చెప్తాడట. లంచ్ టైం కల్లా వచ్చేయాలి మళ్ళా. గోపాలరావుకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండానే సెల్ ఆఫ్ చేసేశాడు బాసు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.